Hi, hello, welcome back to my channel RL234. Today I will show how to prepare prawn curry recipe. If you visit my channel for the first time, please subscribe, like and share. First, royalani neatiga kadigi pettukovali. Aa tarvata bandi petti stove meda oil posi pasupu royalu anni esi neeru igre anta varaku fry cheyali. Avuna aa tarvata em cheyalantavu? రొయ్యలలో ఉన్న నీరంతా ఎగిరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తగినంత పచ్చిమిరపకాయలు, మనకి ఎన్ని కావాలో అన్ని పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యిద్ది, కానీ ఆనియన్స్ బాయిల్ అవ్వదు. సో అందుకనే స్లిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అప్పుడప్పుడు మూత కూడా వేసుకోండి, మంచిగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ మగ్గుతున్నాయి, కానీ అంత ఫాస్ట్గా మగ్గట్లేదు. ఏం చేయాలి మనం? కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎందుకని? ఎందుకంటే అంతే అంటే మనం ఉప్పు పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. అలా అయితేనే మగ్గుతాయి, లేదంటే మగ్గవంట. చెప్పిందిగా మా అమ్మ, విన్నారు కదండి. పసుపు ఉప్పు వేస్తే ఫాస్ట్గా మగ్గుతుంది. మా అమ్మ మాకు అదే చెప్పింది. అదే మీకు కూడా మేము అదే చెప్తున్నాము. ఓహో, అయితే మా అమ్మ చెప్పలేదు మాకు ఉప్పు పసుపు అని. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి? టమాటాలు టమాటా కాయగా వేసేసుకోవాలా? ముక్కలు కట్ చేసి చిన్న చిన్న పీసులుగా వేసుకొని చక్కగా మూత పెడితే చక్కగా చిన్నగా మగ్గుతూ ఉంటుంది. ముందు చెప్పాలి, నేను నాలాంటిది ఏం బ్రెయిన్ లేదు అనుకుంటుంది. టమాటా ఏమంటే టమాటా వేసేసిది ముక్కలు కట్ చేయకుండా, లేదంటే టమాటాలు ఎన్ని టమాటాలు వేసుకోవాలి చెప్పాలి కదా. ఎన్ని టమాటాలు అంటే మీరు రొయ్యలను బట్టి దాని ప్రకారం మీకు ఎంతవరకు మీకు నచ్చుతుందో అంతవరకు వేసుకోవాలి. కారం వేసుకొని మగ్గనివ్వండి కొంచెం సేపు. కొంచెం సేపు అంటే ఎంతసేపు? అది బాయిల్ అయ్యేంతవరకు సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. సిమ్లో అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓ 10 నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోయింది అంటావా? అవును, 10 నిమిషాలు మగ్గింది, కొంచెం దగ్గరికి వచ్చింది కదా. తర్వాత ఏం చేయాలి? దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎంత పోసుకోవాలి? దానికి ఎంతవరకు అయితే ఉందో అంత. మీకు గ్రేవీ కావాలంటే గ్రేవీ, కొంచెం పులుసుగా కావాలంటే పులుసుగా, మీకు తగినంత వాటర్ పోసుకోండి. ఓకే, మా అన్నకైతే ఒక గ్లాస్ సరిపోయింది అనుకుంటా కదా. ఆ రొయ్యలను బట్టి ఎవరికి ఆ దాన్ని బట్టి చూసుకోవాలి. ఫస్ట్లో మనం ఉప్పు వేసాం, ఉప్పు సరిపోతే కూడా ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం, మీరు తినే అంత. ఓకే, నెక్స్ట్ అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ తగినంత. ఓకే, అంటే మనం తీసుకొచ్చింది 1 కేజీ రొయ్యలు కాబట్టి మనం 1-2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలని ఈ టమాటాలు బాగా ఉడికినాయి కదా, అప్పుడు దీంట్లో వేసి బాగా 2 కలుపుకోవాలి. కలుపుకొని ఏం చేయాలి? కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా వేసి వదిలేయండి. ఓకే, నాకు తెలిసి మంచిగా దగ్గరికి వచ్చినట్టు ఉన్నాయి కదా. ఇప్పుడు మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం? మంచిగా మీకు సరిపోకపోతే సాల్ట్ కారం అన్నీ కూడా మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవాలి? తగినంత గరం మసాలా వేసుకోవాలి. ఓకే, మనకి ఎంత వేసుకోవాలి? మనకు 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే, 1 కేజీకి 1 స్పూన్ సరిపోద్ది అన్నమాట. 1 స్పూన్. ఓకే, నెక్స్ట్? నెక్స్ట్ కొత్తిమీర. ఓకే, కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసుకొని ఉంచుకొని గుమగుమలాడే రొయ్యల కూర రెడీ. ఓ మై గాడ్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదే ఫస్ట్ టైం మా మదర్ వీడియోకి వాయిస్ ఇవ్వడం. వాయిస్ సరిగ్గా లేకపోయినా, మధ్య మధ్యలో ఏదొచ్చినా మీరేమనుకోవద్దు, ఫస్ట్ టైం చేశారు కాబట్టి. నేను కూడా వాయిస్ అంతగా నాకు సరిగ్గా ఇవ్వడం రాదు, సారీ. Thanks for watching my channel. Please subscribe, like and share. Bye-bye.